రాజకీయంగా తనకు మరోసారి ఉస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి ఉస్నాబాద్కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నంను గజమాలతో సత్కరించి పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఉస్నాబాద్కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత తనదన్నారు. సెంటిమెంట్ కాదు, ఉస్నాబాద్లో డెవలప్మెంట్ మొదలైందని పేర్కొన్నారు. భూ నిర్వాసితులను బ్రతిమిలాడైన నియోజకవర్గంలోని గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని వెల్లడించారు. ఉస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్ళి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తానని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మందరం కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గల్లా ఎగిరేసుకునే విధంగా పనిచేస్తానని, ప్రతిరోజు ఉదయం ఉస్నాబాద్లో ఉంటే సాయంత్రం హైదరాబాద్లో, సాయంత్రం హైదరాబాద్లో ఉంటే ఉదయం ఉస్నాబాద్లో ఉంటానన్నారు.